సార్ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ మనం అచ్యుతాపురానికి ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నామండి. అచ్యుతాపురం జంక్షన్ నుంచి 300 మీటర్ల డిస్టెన్స్లో ఇక్కడ ఎస్టీబీఎల్కి వెళ్ళే రోడ్డు, ఇదిలాగా ఎస్టీబీఎల్ కాలనీకి వెళ్ళిపోయే రోడ్డు ఇది. ఇలాగా ఇదేమో హాస్టల్కి వెళ్ళే రోడ్డు, ఇది ఇదేమో స్టీల్ ప్లాంట్కి వెళ్ళిపోయే రోడ్డు. మనం అచ్యుతాపురం టు స్టీల్ ప్లాంట్కి వెళ్ళే మెయిన్ రోడ్ అనుకుని ఉన్నామండి. ఇక్కడి నుంచి ఇలాగా ఎస్టీబీఎల్ రోడ్డు ఇది. ఈ ఎస్టీబీఎల్ రోడ్లో కొద్దిగా జస్ట్ ఒక 200 మీటర్స్, 200 కూడా బహుశా రాకపోవచ్చు, 100 మీటర్స్ వస్తుంది. 100 మీటర్స్ డిస్టెన్స్లో మనకు ఒక 4 ఫీట్లు వచ్చేయండి. ఇది ఇలా 40 ఫీట్ రోడ్ అండి, అక్కడ వరకు కూడా 40 ఫీట్ రోడ్డు. 4 ఫీట్లు, ఒక్కొక్క ఫీట్ వచ్చేసి 266.66 గజాలు అండి. టోటల్గా 4 కలిపి 1066.66 గజాలు వస్తుంది. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి, 4 ఫీట్లు కూడా ఈస్ట్ ఫేసింగ్ వస్తున్నాయి. చాలా నియర్గా ఉంటుంది అచ్యుతాపురానికి. ఇది అపార్ట్మెంట్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, లేదా ఒక 4 పార్టీలు 266.66 గజాలు తీసుకునే 4 పార్టీలు రెడీగా ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా మనకి అవి సేల్కి ఇస్తారు. ఒకటి సింగిల్ సేల్ చేయడానికి ఓనర్ ఇష్టపడటం లేదు. అయితే రేట్ వచ్చేసి గజం రేటు 24,000 చెప్తున్నారు. మరి ఒక 500లో నెగోషియేట్ అవ్వచ్చండి అని చెప్పేసి అంటున్నారు ఆయన. ఇదండి పరిస్థితి. నేను సైట్ దగ్గరికి వెళ్ళాక మరొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్, ముందు వీడియో కంటిన్యూషన్ అండి. ఇది ఇందాక అక్కడ చూపించాను కదండి హైవే, అక్కడి నుంచి ఇలాగా రైట్కి ఇలా తీసుకుంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ అవి కూడా డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇది కూడా రోడ్ నానుకుని ఉంటుందండి ఈ బిట్ అంతా కూడా. ఇది కూడా రేపు భవిష్యత్తులో అపార్ట్మెంట్స్ వేయడానికి దీన్ని కొనుక్కొని ఉంచుకోవడం జరిగింది. ఇలాగా ఈ ప్లేస్లన్నీ కూడా ప్రజెంట్ అపార్ట్మెంటు కన్స్ట్రక్షన్ కోసం కొనుక్కున్నారండి, కొనుక్కొని అట్టుపెట్టించారు. ఇక్కడ రెడీ టు కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇది మనం వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే కరెంటు అంతా కూడా అంది ఉన్నాయి, కరెంట్ అంతా ఉంది. ఈ రోడ్డు 40 ఫీట్ రోడ్ అండి. ఈ వర్షాల వల్ల ఈ మొక్కలు అవి పెరగడం వల్ల కనిపించట్లేదు, తక్కువ చిన్న రోడ్లా ఉంది. 40 ఫీట్ రోడ్డే ఇదిగండి. అక్కడి నుంచి నేను నడిసి వచ్చాను కదా, ఇదిగండి ఇక్కడి నుంచి ఇది 33 అడుగుల రోడ్డు. ఇది ఇలాగ 33 అడుగుల రోడ్డు. ఈ 33 అడుగుల రోడ్లో అపార్ట్మెంట్కి వెళ్ళడానికి ఇది ఒక రోడ్డు, లేఅవుట్ రోడ్డు. ఇది ఇలా 40 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డు ఇలా కంటిన్యూషను ఎస్టీబీఎల్ కాలనీకి వెళ్ళిపోద్ది. అక్కడ సుమారుగా ఒక 60 హౌసెస్ దాకా ఉన్నాయి లోపల. అదొక పెద్ద కాలనీ అది. ఇదండి ఇది సౌత్ అండి. ఇది సౌత్ ఫేసింగ్. సౌత్ ఫేసింగ్లో ఇక్కడి నుంచి ఒక బిట్టు కార్నర్ బిట్టు. ఇది వచ్చి ఈస్ట్ ఫేసింగ్. ఇలాగా సౌత్ ఈస్ట్ కార్నర్ ఒక బిట్టు, తర్వాత నెక్స్ట్ 3 బిట్లు, టోటల్గా 4 బిట్లు అండి. 60 ఇంటూ 40 లోతు, 40 రోడ్ ఫేసింగ్. 4 చూసుకుంటే 160 ఇంటూ 60 వస్తుంది ఈస్ట్ ఫేసింగ్కి. ఈ ఫేసింగ్లో 160 ఫేసింగ్ వస్తుంది, లోతు వచ్చేసి 60 వస్తుంది. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి బాగానే ఉంటుంది, లేదా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళే తీసుకున్నా ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా. దీని పేరు భార్గవ లేఅవుట్. ఇదిగోండి భార్గవ లేఅవుట్. ఇది ఈ లేఅవుట్ పేరు. జస్ట్ అక్కడ కారు ఉంది కదా, ఆ కారు ఉన్న దగ్గర ఎస్టీబీఎల్ కాలనీ కూడా వస్తుంది. అపార్ట్మెంట్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మన ప్లేస్కి ఎదురుగానే ఒక అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, కంప్లీట్ అయిపోయింది. ఒక 95% అయింది.